నమస్తే అండి. నమస్కారం. ఏం పేరండి? పార్థసారథి అండి, అడప పార్థసారథి. నేను ఏలేశ్వరం మండలం వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడిని. ఏం చేస్తుంటారండి? నేను వ్యవసాయం చేస్తాను. ఓనండి. ఎన్ని ఎకరాలు ఉందండి? ఉంది, 7 ఎకరాలు ఉంది. రైతు భరోసా మంచిగా పడుతుంది? రైతు భరోసా వస్తుంది. పండించిన పంటకి గిట్టుబడి ధర ఏమైనా ఉంటుంది? వస్తుందండి. ఇస్తున్నారా బయట గవర్నమెంట్ మీ దానికి ఇస్తున్నారా? అంటే గవర్నమెంట్ పెట్టింది ఆర్బీకేలు దానికి. నాది పామాయిల్ అండి, నాది పామాయిల్ తోట. ఇక్కడ రైతాంగం అందరూ కూడా ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరకి ఇస్తున్నారు అందరు. అంటే ప్రభుత్వం మద్దతు ధరకైనా బయట డీలర్ మద్దతు ధరకి 200 డిఫరెన్స్ ఉందంటున్నారు, నిజమేనా? ఉంటుందండి అది. ఎందుకంటే అది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రైతాంగానికి సమయానికి పెట్టుబడి దొరక్క వీళ్ళని దళారీలను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ దళారీలు ఏం చేస్తారంటే మొత్తం దమ్ము స్టార్ట్ అయిన దగ్గర నుంచి పంట కోత వరకు కూడా వాళ్ళు వివిధ దశల్లో పెట్టుబడులు పెడతా ఉంటారు. ఈ పెట్టుబడులు పెడతా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బస్తాకి 200-250 అలాగా లాభం వేసుకుని రైతుల దగ్గర తీసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు మీ ఏదైతే ఉందో ఆర్బీకే సెంట్రల్స్ అయితే ఏమున్నాయో ఇలా కొనుక్కునే వాళ్ళు కూడా, అంటే గవర్నమెంట్ తరఫున కొనివాళ్ళు కూడా ఆడ చేను దగ్గరికి వెళ్ళి కొనకుండా మీరే మా స్టోరేజ్కి రావాలి, మీరు ఎక్కడ పట్టుకొచ్చి అమ్మాలి, మీరు ఎక్కడ తూయించాలి, అన్నీ మీరు ఎక్కడ చేస్తే మేము తీసుకుంటా ఉన్నది ఒక రూల్ పెట్టారండి. నెక్స్ట్ ఓకే, అలాగనుకున్నా కూడా దగ్గరుండి వాలంటీర్ దగ్గరుండి అక్కడ నుంచి అక్కడ వాళ్ళ చేత షిఫ్ట్ చేయించి అన్నీ చేయించి అమ్మితే బస్తాకు వచ్చి 10 రూపాయలు వాలంటీర్ డిమాండ్ చేస్తున్నారంట. అది ఎంతవరకు వాస్తవం? వాస్తవం కాదండి అది. ఎందుకంటే అలా డిమాండ్ చేయడం అనేది ఎంతవరకు వినలేదు నేను. వాళ్ళంతా కూడా పిల్లలు, ఇందులో కూడా కొంతమంది ప్రొక్యూర్మెంట్లో పనిచేస్తున్నారు, వాళ్ళంతా కూడా జెన్యున్గా పనిచేస్తున్నారు. అటువంటిది ఏమీ లేదు. అదేంటంటే బయట కొంతమంది దళారీలు వాళ్ళు పుట్టించే తప్ప అటువంటిది ఏమి లేదు. బాగా చదువుకున్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, మినిమం గ్రాడ్యుయేషన్ చేసి ఇటు వాలంటీర్లుగా చేసేవాళ్ళు కానీ ఇటు ప్రొక్యూర్మెంట్ చేసేవాళ్ళు కూడా అంతా కూడా జెన్యున్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఈ సిస్టమ్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఈ విధానం ప్రవేశపెట్టారు, ఈ కొత్త ప్రొక్యూర్మెంట్ విధానం. అయితే ఏంటంటే ఈ లాస్ట్ ఇయరే స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా మున్ముందు రాబోయే సంవత్సరాల్లో కూడా ఏదైతే మరి గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా సరిచేసి మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి విధానాన్ని తీసుకొచ్చి మళ్ళీ రైతాంగానికి మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దూసుకెళ్ళిపోతుంది. ఇందులో అయితే ఏం అవాస్తవం అనేది ఏమీ లేదు. అది ఇప్పుడు ఈ పెట్టుబడి విషయంలో వస్తే మీకు రైతు భరోసా ఎంత పడుతుందండి ఎకరానికి? 13,500 వస్తుందండి రైతు భరోసా. 13,500 అంటే గవర్నమెంట్ ఇచ్చేది ఎంత అండి? మీ గవర్నమెంట్, ఓన్లీ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇచ్చేది? గవర్నమెంట్ ఇచ్చేది 7,500 ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ 6,000 ఇస్తుంది, మొత్తం 13,500 ఇస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఎరువుల సబ్సిడీ ఉంది కదా, ఇంతకుముందు మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎరువుల సబ్సిడీ అనేది ఉండేది, అది దానికి సబ్సిడీ తీసేసి ఇప్పుడు ఇదివరకు అయితే 950 రూపాయలు ఒక బస్తా వచ్చేది ఎరువుల బస్తా, ఇది అదే బస్తా ఇవాళ 1600-1500 రూపాయలు అయింది. అంటే ఈ సబ్సిడీ అంటే ఈ రైతు భరోసా ఇవ్వడం వల్ల ఇది పెంచారన్న అపోహ అయితే చాలా మందిలో ఉంది రైతులు. అది నిజమంటారా అలాగే పెంచడం దీనికోసం అంటారా? అది కాదండి, అది పూర్తిగా నేను ఒక రైతుగా చెప్తున్నాను. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అయితే కరెంటు కష్టాలు ఎన్నో ఉండేది, మరి ఇప్పుడు అలా కాదు. రాత్రిపూట రైతు అనేవాడు రాత్రిపూట పొలాలకు వెళ్ళే అవసరం లేకుండా ఇవాళ పగటిపూటే 9 గంటల నిరంతరాయంగా విద్యుత్ ఇస్తుంది ఇవాళ గవర్నమెంట్. ఒక రైతు ఫ్రీగానే ఫ్రీ పవర్ ఇస్తున్నారు, మరి 9 గంటల విద్యుత్ ప్రతిరోజు ఇస్తున్నారు. వాళ్ళు ఏంటంటే గతంలో అలా ఉండేది కాదు, అర్ధరాత్రి 12 నుంచి 3 ఒక 3-4 గంటలు ఒక విధంగా, 3 గంటల షిఫ్ట్ ఒక విధంగా ఇచ్చేవారు. ఇప్పుడు ఆ విధానం ఏం లేదు, కంటిన్యూస్ కరెంటు 9 అవర్స్ కూడా డే టైమ్ ఇస్తున్నారు. దానివల్ల రైతాంగానికి కూడా చాలా మేలు ఉంది. ఒక రైతుగా నేను గర్వపడుతున్నాను ఇవాళ పార్టీ తీసుకున్న నిర్ణయానికి. చాలా చక్కటి కార్యక్రమం ఇది. రైతాంగ సంక్షేమం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతు సంక్షేమం కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు ఆయన ప్రవేశపెట్టారు. అదే కార్యక్రమాలు మరి ఇవాళ డోర్ టు డెలివరీ చేసినట్టు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మరి మన ఇంటి దగ్గర నుంచి కదలకుండా ఒక పెన్షన్ ఉన్నవండి, ఒక అమ్మఒడే ఉన్నవండి, ఏ సంక్షేమ కార్యక్రమాన్ని నేరుగా డైరెక్ట్గా వారి అకౌంట్లోకి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే గతంలో ఏదైనా ఇటువంటి పథకాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు వెళ్ళి గ్రామాల్లో ఈ దళారీ వ్యవస్థ ఉండేది, వాళ్ళు కొంత తీసుకుని వాళ్ళకి ఇవ్వడం అనేది ఉండేది. ఇప్పుడు అది ఏం లేదు, కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. ఎవరైతే ఒక పథకానికి లబ్ధిదారుడో ఆ లబ్ధిదారుడికి నేరుగా అక్కడ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కడం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వస్తుంది. మరి అదేవిధంగా ఈ 4 సంవత్సరాల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల అకౌంట్లోకి రావడం జరిగింది. ఎటువంటి అవినీతి కానీ ఎటువంటిది లేకుండా
ట్రాన్స్పరెన్సీగా అంతా కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. మరి ఈ కార్యక్రమం ఎందుకంటే మరి ఇప్పుడు గవర్నమెంట్ ప్రవేశపెట్టిన జగన్ అన్నయ్య మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ఇవాళ గత 4 రోజుల నుంచి కూడా మేము గ్రామంలో సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలని కూడా మేము సర్వే చేస్తున్నాం. వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, ప్రభుత్వ పరిపాలన పట్ల ఏ విధంగా ఉందని మేము సర్వే చేస్తున్నాం. మరి 98% ప్రజానీకం అంతా కూడా సంతృప్తిగా ఉన్నట్టుగా మరి మా దృష్టికి వచ్చింది. ఎక్కడో 2 or 3% ఉంటే ఉండొచ్చు, కానీ మరి మెజారిటీ పీపుల్ అయితే మరి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నట్టు మాకు తెలుస్తుంది సార్. ఇందులో అంటే ఇప్పుడు మీ స్టిక్కర్ వేసే కార్యక్రమంలో, ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి స్టిక్కర్ వేసే కార్యక్రమంలో ఈ స్టిక్కర్ ఎట్టి పరిస్థితుల్లోనే పీకితే, అంటే తీసేసి ఎక్కడైనా పడేస్తే కనుక మళ్ళీ వాలంటీర్ వచ్చి ఏదైనా పథకం మీ దగ్గర వచ్చి ఇచ్చేటప్పటికి ఆ స్టిక్కర్ లేకపోతే కనుక ఉన్న పథకం తీసేస్తాం, ఈ దాంట్లో సమస్య లేదు, ఇది గీని తీసేటప్పటికైనా సోషల్ మీడియాలో పెట్టి హల్చల్ చేస్తే వాళ్ళ మీద కేసులు కూడా పెడతామని చెప్పేసి అన్నారంట. అది ఎంతవరకు వస్తాం అంటే మీ నాయకుల ద్వారానే, అంటే వేరే వేరే వాళ్ళు కాదు, వెళ్ళి అంటించేటప్పుడు కూడా నాయకులే చెప్తున్నారంటే ఎలా బెదిరింపుగాలు, దాని మీద కూడా వ్యతిరేకత లేదు అని సృష్టించుకోవడానికి అని చెప్తున్నారు, అది ఎంతవరకు వస్తాం అంటారు? దానికి ఏంటంటే ఇప్పుడు మా వాలంటీర్లు అందరూ మా వాళ్ళంతా కూడా సాక్ష్యం ఇది, ఆ గృహ యజమాని దగ్గరికి వెళ్ళి వారి అనుమతితో మాత్రమే డోర్కి మనం అంటించడం జరుగుతుంది. అలాగే మొబైల్ స్టిక్కర్ కానివ్వండి, డోర్ స్టిక్కర్ కానివ్వండి, ఏదైనా ఆ హౌస్ హోల్డ్ ఎవరైతే యజమాని ఉన్నారో వారి అనుమతి తీసుకుని అంటిస్తున్నాం తప్ప ఎక్కడ విలేజ్ మొత్తం మీద ఎటువంటి ఎలిగేషన్ రాలేదండి, అంతా కూడా పీస్ఫుల్గానే జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ స్టిక్కర్ల కోసం వచ్చేసి ప్రజాధనమే వృధా చేస్తున్నారు, ఈ స్టిక్కర్లకి పెట్టి అమౌంట్ వేరే వేరే, అంటే ఈ పథకాలనే కాదు ఇంకా కరెంటు బిల్లులు పెరిగినాయి, నిత్యావసర వస్తువులు పెరిగినాయి, అట్ల మీద దృష్టి సారిస్తే బెటర్ కదా. ఈ స్టిక్కర్లకు పెట్టి బడ్జెట్ అంటే స్టిక్కర్లకు 530 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేశారు, అంటే అదంతా ప్రజాధనమే కదా. ఈ స్టిక్కర్లు అంటిస్తే ఏముంది, ఏ వచ్చింది, ప్రతి దాని మీద జగన్ గారి ఫోటో ఉన్నప్పుడు ఈ ఫోటో ఇంటికి ఉండాలా, ఇప్పుడు అతని పథకాలే నడుస్తున్నప్పుడు ఇతని ఫోటో ఇంటికి ఉండాలా అని నమ్మకం భవిష్యత్తు అన్నది అతను మనకి ఇచ్చినప్పుడు నమ్మకం వస్తుంది కదా. ఇవన్నీ చేసి 530 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధాగా పోరు చేస్తున్నారని చెప్పేసి అన్నారు. అది ఈ నిజంగా వాళ్ళు అన్న మాటలు కరెక్ట్ అంటారు? ఇవన్నీ జగన్ అన్నే మా భవిష్యత్తు అనేది ఏంటంటే ఇది ప్రజల నినాదం. ఇది ఇప్పుడు ఇది ఏంటంటే ఇది పార్టీ నినాదం లేకపోతే ప్రభుత్వ నినాదం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో పరిపాలన చేస్తే మా భవిష్యత్తు ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది ప్రజల్లో వచ్చినటువంటి నినాదం. ఈ జగన్ అన్నే మా భవిష్యత్ అనేది ప్రజల్లో వచ్చిన నినాదాన్ని పార్టీ ఏంటంటే జగన్ అన్నే మా భవిష్యత్ అని ఒక కార్యక్రమంగా తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్తున్నాం. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇవాళ 5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు మనం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, తెలియాలంటే దానికి ప్రచారం కావాలి. అంతే తప్ప మనం ఏదో ఈ ప్రజాధనం వృధా అంటే మంచి కార్యక్రమాలు చేపట్టచ్చు, వృధా జరిగే వృధా జరుగుతుంటాయి, కానీ మినిమం పబ్లిసిటీ అనేది అవసరం. మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అట్టడుగున గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి చేరాలంటే కంపల్సరిగా ఆ మాత్రం ప్రచారం అవసరమని నేను అనుకుంటున్నాను. నేను అంటే ప్రతి దాని మీద ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందుతున్నారో దాని మీద ప్రతి దాని మీద జగన్ గారి ఫోటో ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళ సొంత భూములు, ఏదైతే వీళ్ళకి సొంత భూములు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చే ల్యాండ్ బుక్లు ఉంటాయి, పాస్బుక్లు, పాస్బుక్ల మీద కూడా ఇప్పుడు కొత్తవి ఏమైనా చేయించుకున్నా లేకపోతే పాతవి మళ్ళీ తరిగించుకున్నా రాయించుకున్నా దాని మీద జగన్ గారి ఫోటోవే, మన తాత ముత్తాతల ఆస్తి సంపాదించి వాళ్ళు కూడబెట్టి ఇచ్చిన వాళ్ళ ఫోటోలు కాకుండా వాళ్ళ పేర్లు అన్నది పక్కన పెట్టి మెయిన్ అయితే జగన్ అన్న ఫోటో, జగన్ అన్న ఇళ్ళ పట్ట అని చెప్పేసి జగన్ అంటే సొంత ఓన్గా మన దగ్గర ఉన్న 7 ఎకరాలు దాని మీద కూడా జగన్ అన్న గారి ఫోటో ఉన్నప్పుడు ఈ అవసరమా 530 కోట్ల రూపాయలు వేరే దానికి పెడితే కొంచెం లబ్ధి కూరుతుంది కదా, రాష్ట్రం బాగుపడుతుంది కదా అంటున్నారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటండి, చంద్రన్న కానుక, చంద్రన్న తోఫ, చంద్రన్న క్రిస్మస్ కానుక, ఇలా ప్రతిదీ ఆయన పెట్టిందే. గతం ప్రభుత్వాలు చేయలేదంటే మనం అనుకోవచ్చు, గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దాంట్లో ఎన్టీ రామారావు గారు పేరు పెట్టారు, చంద్రబాబు నాయుడు గారి పేరు మీద పథకాలు ఉన్నాయి, ఇది ఆటోమేటిక్గా గతం నుంచి కూడా జరుగుతుంది, ఇది ఒక సాంప్రదాయం నడుస్తూ ఉంది. ఆ విధంగా ఏంటంటే మీరు అన్నారు కదా చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న తోఫ ఈ సాయిబుల్ది, చంద్రన్న క్రిస్మస్ కానుక, ఈ మూడు కానుకలు రేషన్ డీలర్ దగ్గర తీసుకునేవారు వీళ్ళందరూ వెళ్ళి. ఇప్పుడు ఇదే మూడు కానుకలు జగన్ గారి హయాంలో ఉన్నాయా లేవా? ఏదండి అంటే అలాగే మూడు కార్యక్రమం గవర్నమెంట్ ప్రయారిటీ ఉంటుంది.
ఇప్పుడు గవర్నమెంట్ ప్రయారిటీ ఏంటంటే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు గవర్నమెంట్ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలన్నీ ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడు? రైతులకు 9 గంటల పగటిపూట విద్యుత్ ఎందుకు చేయలేకపోయాడు? రైతులు పొలాల్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మర్లు షాక్ కొట్టి ఎంతోమంది మృత్యువాత పడిపోయారు ఆ రోజుల్లో, మరి ఆ రోజు ఆ కార్యక్రమాలు ఎందుకు చేయలేరు? గవర్నమెంట్ ప్రయారిటీని బట్టి ఒక వ్యవసాయ రంగాన్ని అభివృద్ధిలో తీసుకురావాలని కొన్ని ప్రభుత్వాలు అనుకుంటాయి, కొన్ని ప్రభుత్వాలు వేరే కార్యక్రమాలు డెవలప్ చేయాలనుకుంటాయి. ఆ ప్రయారిటీలో ఏముందంటే ఆ విధంగా జరిగితే జరుగుతాయి. కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తుంటారు, కొన్ని కార్యక్రమాలు మేము చేస్తుంటాం. అల్టిమేట్గా ఏంటంటే ప్రజా సంక్షేమే జేఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒకవేళ గ్రౌండ్ లెవెల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ప్రజలు ఏదైనా అడిగితే ఆటోమేటిక్గా మేము తీసుకుంటున్నాం.